కరోనా దేవుని చిత్తమా అన్నమ్మ. బాగా వినండి, ఇక్కడే మిస్ అయిపోయారు అందరూ. కరోనా దేవుని చిత్తమా అంటే దేవుని చిత్తమేమో అన్న కాదు. కాదు, దేవుని చిత్తం అంటే దేవుడు ఇష్టపడి, ఎలా అర్థమైంది చూడండి, దేవుడు ఇష్టపడి అంటే కావాలని రప్పించాడా, అంటే రప్పించాడని దేవుడు ఇష్టపడుతున్నాడు మీరు చెబుతున్నారు అన్నారు, అదే దాని ఉద్దేశం కాదు. ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఒక గృహం ఉందనుకోండి, ఒక గృహం ఉన్నప్పుడు ఆ గృహంలోనికి ఎవడైనా అజమాయిషీ చేసి వచ్చి పడితే ఆ గృహానికి సంబంధించిన, గృహానికి సంబంధించిన యజమాని ఏం చేస్తాడు, ఫైట్ చేస్తాడు. ఏమిట్రా మీరు చేసేది, ఏమిట్రా నా గృహం మీదకి వచ్చేది, ఫైట్ చేస్తాడు. ఇవన్నీ వ్యాధులు వచ్చినా ఆ వ్యాధులతో తన కష్టార్జితంతో పోరాడతాడు ఇంటి యజమాని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ భూగోళం దేవుని గృహం అయితే, ఈ భూగోళంలో ఇంత విషయం పెట్టరేగిపోతుంటే, రోగాలు భయంకరమైన పరిస్థితులు వచ్చి ఈ మనుషుల మీద దండయాత్ర చేస్తుంటే, దేవుని మౌనం వెనక ఆయన చిత్తం ఏంటి? ఆన్సర్ చెప్పాలి, తెలీదు. ఒక గృహం మీదకు ఒక వ్యక్తి వచ్చి భయంకరంగా దాడి చేస్తున్నప్పుడు ఆ గృహ యజమాని చూస్తున్నాడు, ఎవడో వచ్చాడు నా కుటుంబాన్ని కొడుతున్నాడు, నా పిల్లల్ని బాధిస్తున్నాడు అని చూస్తూ ఎదిరించే శక్తి ఈయనకున్నా, ఎదిరించకుండా పక్క నుండి అలా చూస్తున్నాడంటే ఆయన మౌనం వెనక కారణం ఏమై ఉంటుంది? ఒకటే, వీళ్ళకి పాఠమైనా నేర్పించాలనుకున్నాడు. రెండు, నా విలువైనా తెలియాలనుకున్నాడు. మూడు, ఆయన చిత్తం ఏముందో మనకి తెలియదు. సేమ్ ఇంత కరోనా వచ్చి రోజు రోజుకి పిల్లలు పెద్దలు ఇంత ఇలా అయిపోతున్నప్పుడు ఆయన మౌనం వెనక ఆయన ఉద్దేశం, చిత్తం, ఉద్దేశం ఏంటి తెలీదు. కొన్ని విషయాలు మనకు ఎప్పటికీ అర్థం కావు. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా, కేరళ రాష్ట్రంలో బస్సుల మీద మధ్యకాలంలో వాక్యాలు వేశారు. భారతదేశంలో ఉన్న క్రిస్టియానిటీ అంత ఏముందంటే, వారెవ్వా ఇదండి రాష్ట్రం అంటే, క్రిస్టియన్ రాష్ట్రం, క్రిస్టియన్ రాష్ట్రంగా పిలవబడ్డానికి కేరళను చూసి మనం నేర్చుకోవాలని తెలుగు రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రాలు కేరళను చూసి ముద్దాడేసే కామెంట్లు ఇచ్చాయి. అలా బస్సుల మీద అలా దేవుని వాక్యాలు అంటించిందో లేదో గవర్నమెంట్. నెక్స్ట్ వరదలు భయంకరమైన పరిస్థితులు వచ్చి అల్లకొల్లాలని చేసేసి కేరళ రాష్ట్రం ఏమైపోయింది, అట్టుడుగుపోయింది. ఇప్పుడు బాగా వినండి, అంత బాగా దేవుని వాక్యాలు తగిలించుకుని గవర్నమెంట్ అంతగా ప్రొవైడ్ చేస్తే వెంటనే వరదలు వచ్చిన ఇలా కొట్టుకెళ్ళిపోతే ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి ఆ రాష్ట్రం పట్ల తెలీదు. సర్వాధికారంలో కొన్ని ఉంటాయి, అవి తెలుసుకోవడం మన పని కాదు. మన దర్శనం అంతా ఒకటే, వ్యాధైనా బాధైనా ఏదొచ్చినా దేవా త్వరగా నీ దగ్గరకు వచ్చే అవకాశం ఇదైతే నేను రెడీ. కానీ మనం దేని కొరకు ప్రార్థన చేస్తాం చెప్పనా? బైబిల్కి దాటి ఆవులున్న దేవుని జోను సర్వాధికారం చిత్తం చూసారు, దాని కొరకు ప్రార్థన చేస్తామా? ప్రభువా నీ చిత్తం ఏంటో యాది పట్ల చెప్పడాయన, ప్రభువా నీ ఉద్దేశాలు ఏంటో చెప్పడాయన, ఎప్పటికీ చెప్పడాయి. అవి తెలుసుకోవడం మన పని కాదు. నువ్వేంటంటే నీ పాపాలను వదిలించుకొని రక్షకుడిని ఆనుకొని నిత్యత్వానికి ఎలా రావాలో బయలుపరచబడిన చిత్తం గ్రంథం, అది నువ్వు చదువుకో అంటే.